హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపమైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం అండి. విఆర్ రాజా ఫ్యాక్ట్స్ ఛానల్లో కొత్తగా విఆర్ రాజా గారు సాయిబాబా దేవుడు అంటూ ఒక సర్టిఫికేట్ ఇచ్చి నిర్ధారించి సాయి భక్తులందరికీ ఆయన ఒక మార్గదర్శక నిర్దేశాలు జారీ చేస్తూ ఉన్నారు. ఆయన ఎటువంటి శాస్త్ర ప్రమాణాలు ఆధారాలు చూపించకుండానే సాయిబాబా దేవుడని, ఆయన తనకు ఉన్నటువంటి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్తో ఉన్న పాపులర్ యూట్యూబ్ ఛానల్లో తప్పుడు విషయాలను వాస్తవాలుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆయన చెప్పే విషయాల్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయో మనం పరిశీలిద్దాం. పిఎంఎఫ్ బిఆర్ సిరాజ్ ఉర్ రెహమాన్ అనే ఇస్లామిక్ టీచర్ కూడా సాయిబాబా దేవుడు కాదు, ఆయన దేవుడు పంపిన దూత అని చెప్పారు. ఇప్పుడు కూడా నేను దేవుణ్ణి నన్ను ఆరాధించాలని చెప్పలేదు కదా. సబకా మాలిక్ ఏకే, అల్లాహ్ మాలిక్, అల్లాహ్ భలాకరేగా, ఈ 3 మంత్రాలు ఇప్పుడు ఆయన పఠిస్తుండేవారు. ఎందుకే అసలు సాయిబాబా నిజంగా దేవుడు? ఒక ముస్లిం అయినటువంటి సిరాజ్ రెహమాన్ గారు సాయిబాబా ఎప్పుడు ఏమన్నాడు, 3 మాటలు అన్నాడు, 3 మంత్రాలు అన్నారు. అవి మంత్రాలు కాదు, అవి ఖురాన్లోనటువంటి కొన్ని వాక్యాలు అన్నమాట. సబ్కా మాలిక్ ఏక్, ఆ ఏకి ఎవరు? ఆ ఏకు శ్రీ మహావిష్ణువో లేదా శివుడో లేదా అమ్మవారో కాదు. ఆ సబ్కా మాలిక్ ఏక్ అల్లా మాలిక్. సబ్కా మాలిక్ ఏక్, ఆ ఏక్ ఎవరు? అల్లా మాలిక్. సబ్కా మాలిక్ ఏక్, హూ ఇస్ దట్ ఏక్? అల్లా మాలిక్. తర్వాత అల్లా బలా కలేగా, అంతేగాని రామ్ బలా కలేగా, ఈశ్వర్ బలా కలేగా, ఇటువంటి వాక్యాలు ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఆయన చెప్పినవి ఇవి మాత్రమే, అందరికీ దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడే ఎవరు? అల్లా. ఆ అల్లానే మీరు పూజించాలి, అల్లాని పూజించిన వాళ్ళందరూ నరకానికి పోతారు అని సాయిబాబా స్పష్టంగా చెప్పినట్టు మనకి బిఆర్ సిరాజ్ రెహమాన్ చెప్పారు. అంటే సాయిబాబానే అల్లా యొక్క భక్తుడు. అప్పుడు మీరు అయితే అల్లాని పూజించాలి సాయిబాబా చెప్పినట్టు, కానీ సాయిబాబాని పూజించడం తప్పు అని సిరాజ్ రెహమాన్ గారు హిందూ సమాజాన్ని చెంప మీద కొట్టినట్టు వాస్తవాలను చెప్తే ఇప్పటికీ బుద్ధి రాకుండా ఎంతోమంది అమాయక హిందువులు మోసపోతూనే ఉన్నారు. ఇని బిఆర్ సిరాజ్ రెహమాన్ చెప్పినటువంటి వీడియో చూసిన తర్వాత కూడా ముస్లింసే ఈయన దేవుడు కాదు, ఈయన దైవ దూత కూడా కాదు, ఈయన ఒక మామూలు మనిషి, అటువంటి వ్యక్తిని మేమే పూజించడం లేదు, మేమే వదిలేసాము అని చెప్పిన తర్వాత కూడా హిందూ సమాజం ఇంకా షిరిడి చుట్టూ తిరుగుతూ ఈ సాయిబాబా, సాయిరాము, సాయి కృష్ణ, సాయి విష్ణు, సాయి శివ అంటూ జపం చేస్తూ ఉన్నారంటే ఈ హిందూ సమాజం ఎంత అజ్ఞానంలో ఉందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర లేవు, బట్ కొన్ని బేసిక్ ఎవిడెన్సెస్ ప్రకారం ఆయన 1835 నుంచి 1838 మధ్యలో పుట్టారని చెప్తారు. ఆ తర్వాత ఒక సూఫీ ఫకీర్ కానీ క్యాథలిక్ పర్సన్ కానీ అడాప్ట్ చేసుకున్నారని చెప్తారు. అయితే మ్యాక్సిమం సూఫీ ఫకీర్ అనే కొన్ని రికార్డ్స్ దొరికినాయంట. అండ్ సాయిబాబా గారు, ఆయన తల్లిదండ్రులు ఎవరు, ఆయన పుట్టిన ఊరేమిటి, ఈ విషయాలన్నీ కూడా ఎవరికీ తెలియదు. అసలు ఆయన దాదాపు 10 ఏళ్ళు షిరిడీలో అంత ఫేమస్ అయినప్పుడు కూడా ఆయన తన తల్లిదండ్రుల గురించి కానీ ఆయన పుట్టుపూర్వోత్తరాల గురించి కానీ ఎవరూ ప్రశ్నించలేదు, ప్రశ్నించిన ఆయన చెప్పుకోలేదు. దీనికి అసలైన కారణం ఏమిటో నేను ఇంకొక వీడియోలో చెప్పాను. దానికి అసలైన కారణం ఏమిటంటే సాయిబాబా గారి యొక్క తండ్రి గారు ఒక వేశ్య స్త్రీతో ఆయన వివాహం లేకుండానే ఆయన ఒక సంబంధం కొనసాగిస్తే ఆ వేశ్య స్త్రీకి మరియు ఆ వ్యక్తికి ఒక బాలుడు జన్మించాడు. ఆ బాలుడే తర్వాతి కాలంలో సాయిబాబాగా ఫేమస్ అయ్యాడని చెప్పేసి కొంతమంది కొన్ని పుస్తకాల్లో విత్ ప్రూఫ్స్ ఆధారాలతో రాయడం జరిగింది. కాబట్టి ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్, తల్లిదండ్రులు అంతగా చెప్పుకోదగింది కాదు, అది కొంత అవమానకరంగా ఉంటుంది కాబట్టి ఆయన తన యొక్క బ్యాక్గ్రౌండ్ దాచిపెట్టారని కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. ఇది నేనేమి చెప్పడం లేదు, కొంతమంది కొన్ని పుస్తకాల్లో రాశారు, ఆ పుస్తకాల ఆధారాలు కూడా ఉన్నాయి. కావాలంటే మేము లింక్స్ తర్వాత డిస్క్రిప్షన్లో ఇస్తాము, మీరు చూడవచ్చు. సాయిబాబా గారి యొక్క గురు పరంపర గురించి మాట్లాడుతున్నటువంటి విఆర్ రాజా గురించి ఏమన్నారో నాకు అర్థం కావడం లేదు. గురువు శిష్యుడు, గురువు శిష్యుడికి జ్ఞానాన్ని బోధించడం, ఆ శిష్యుడు గురువుగా ఇంకొక శిష్యుడికి జ్ఞానాన్ని బోధించడం అనేటువంటి అద్భుతమైనటువంటి గురు పరంపర కేవలం ఒక హిందూ సాంప్రదాయంలోనే ఉంది, కానీ సూఫీ ఇస్లామిక్లో కానీ సున్నీ ఇస్లామిక్లో కానీ ఎక్కడా లేదు. అక్కడ
కేవలం బానిసత్వం మాత్రమే. ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ ఒక దైవదూత చెప్తాడు, ఆ బుక్లో చెప్పినట్టు నువ్వు ఆచరించడమే, నీకేమైనా సందేహం వస్తే బుక్ చదువుకోవడమే. అంతకు మించి అందులో ఇంకా ఒక మాట జ్ఞానం కానీ ఏమీ లేదు. గురు పరంపర అయితే అసలే లేదు. మరి అటువంటి ఒక ఇస్లామిక్ సాంప్రదాయం గురించి, అటువంటి ఇస్లామిక్ రిలిజన్ గురించి ఏబిసిడీలు కూడా తెలియకుండా విఆర్ రాజా గారు అసలు ఏ విధంగా సాయిబాబా యొక్క గురు పరంపర గురించి అన్వేషించి వాస్తవాలు కనిపెట్టారో నాకైతే అర్థం కాలేదు. అసలు ఇస్లామిక్ సాంప్రదాయంలో గురువే లేడు, మరి సాయిబాబా గురువు ఏంటి? సాయిబాబా ఒక సూఫీ ఇస్లామిక్, ఎప్పుడు ఆయన నమాజులు చేస్తూ ఎప్పుడు ఖురాన్ చదువుకుంటూ అల్లా మాత్రమే దేవుడు, అల్లాని నమ్మని వాళ్ళందరూ నరకానికి వెళ్తారని పబ్లిక్గా ప్రచారం చేస్తుంటే, ఆయన యోగా చేశాడని, ఆయన మహిమలు చేశాడని, ఆయన అష్టాంగ యోగం చేశాడని, ఇంకా ఆయన తపస్సు చేశాడని ఏదేదో పుకార్లు ఎందుకు పుట్టించారు? కేవలం హిందువులను మోసం చేయడానికే. సొల్యూషన్స్గా బాబా గారి దగ్గరికి వచ్చేవారు. ఇనీషియల్ స్టేజెస్లో ఏంటంటే బాబా గారు ఒక మెడిసిన్ తయారు చేసి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, అది మెంటల్ ప్రాబ్లం అయినా ఫిజికల్ ప్రాబ్లం అయినా సరే ఆయన మెడిసిన్ ఇచ్చేవాళ్ళు, దానికి సొల్యూషన్ అయినా చెప్పేవాళ్ళు. అండ్ ఆ తర్వాత భక్తుల రద్దీ అయితే బాగా పెరిగింది ఆ టైంలో ఆయన. ఇప్పుడు మీకు సాయిబాబా గారి గురించిన మహిమలు విఆర్ రాజా గారు ఇందులో కొన్ని ఉదహరించారు. ఆయన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి ఆయన కొన్ని మెడిసిన్స్ తయారు చేసి ఇచ్చేవాళ్ళు అని, ఇది 100% వాస్తవం. అంటే సాయిబాబా గారు ఒక నాటు వైద్యుడు లేదా ఒక చిట్కా వైద్యుడు అని చెప్పాలి, ఇది మాత్రం వాస్తవం. మీరు ఇప్పటికీ దర్గాల దగ్గరికి వెళ్తే అక్కడ ఇటువంటి సూఫీ ఫకీర్లు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళకి తాయెత్తులు కట్టడం, నాటు వైద్యాలు, చిట్కా వైద్యాలు చేయడం మీరు ఇప్పటికీ గమనించవచ్చు. సాయిబాబా గారు 100% అటువంటి చిట్కా వైద్యులే, దీనికి 100% ఆధారాలు ఉన్నాయి. మరి ఈ చిట్కా వైద్యము వికటించి చాలామంది చనిపోయినట్టు, చాలామంది యొక్క రోగాలు ఇంకా అడ్డం తిరిగి పెద్దవిగా మారి వాళ్ళు అనేక ఆపదల్లో పడి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నట్టు మనకి సాయి సచరిత్రలో అనేక రకాలైనటువంటి లైవ్ ఎగ్జాంపుల్స్ రికార్డెడ్ ఎవిడెన్స్గా ఉన్నాయి. మరి నిజంగానే సాయిబాబా ఒక అవధూత అయితే, ఆయన నిజంగానే ఒక మహానుభావుడైతే ఇటువంటి చిట్కా వైద్యాలు చేయడం దేనికి? ఆయన కేవలం తన యొక్క మహిమలతో, ఆయన తన యొక్క కేవలం తన శక్తితో ఎటువంటి వ్యాధులనైనా నయం చేయొచ్చు కదా. దానికి సమాధానం చాలా సూటిగా మీకే వివరాలు పరిశీలిస్తే అర్థమవుతుంది. ఇదంతా కూడా ఒక గోబెల్స్ ప్రచారంలాగా ప్రచారం చేసి చేసి ఒక మామూలు దర్గాల దగ్గర అడుక్కుంటూ ఉండే ఒక సాయిబు ఫకీర్ని ఇలా ప్రచారం ద్వారా సూపర్ హీరో అని ప్రతిరోజు టీవీల్లో, సినిమాల్లో, అన్ని దగ్గరలో, పుస్తకాల్లో ప్రచారం చేసి సాయిబాబాని హిందూ సమాజం మీద తల మీద పెట్టి ఇప్పుడు మన దేవుళ్ళ తల మీద కూడా సాయిబాబా కాళ్ళు పెట్టేదే పరిస్థితికి వచ్చింది. సాయిబాబా దేవాలయాలన్నింటిలో సాయిబాబా పాదాల కింద శివుడు, విష్ణువు, లక్ష్మీదేవి, శ్రీరాముడు యొక్క విగ్రహాలు పెట్టి ఎంతో అవమానపరుస్తూ ఉన్నారు. ప్రక్షాటన చేసి తీసుకునే ఫుడ్ వల్ల ఆ తీసుకున్న వాళ్ళ ఫ్యామిలీ పాపాలు పోగొడతారు అని సాయిబాబా గారి శిష్యులు నమ్ముతారు. నాకు ఇప్పటికీ ఒక విషయం అర్థం కావడం లేదు, హిందువుల్లో ఇంకా ఇంత అమాయకులు ఉన్నారా? నూనె తీసుకుంటే ఆ నూనె ద్వారా మన పాపాలు పోతాయి, బియ్యం తీసుకుంటే బియ్యం ద్వారా మన పాపాలు పోతాయి, ఏంటండి చిన్నపిల్లలకు పిట్టకథలు చెప్పినట్టుగా ఇలా ఒక వ్యక్తి పక్క వ్యక్తి దగ్గర నుంచి పాపాలు తీసుకోవాలి అంటే వాళ్ళ దగ్గర ఉండే డబ్బులో బంగారమో బియ్యమో నూనో ఏదో ఒకటి తీసుకోవాల్సిన అవసరం ఉందా? నిజంగానే ఆయనకు అంత శక్తి ఉంటే వాళ్ళ పాపాలను నేరుగా తీసుకోవచ్చు కదా. అసలు ఈ పాపాలు పరిహరించడం ఏమిటి, ఏదో ఒక క్రైస్తవ మతంలాగా ఉంది కానీ ఈ హిందూ మతం సాంప్రదాయంలో ఎక్కడ ఇలాగా ఒక సాధువు వచ్చి అందరి పాపాలు తీసుకొని ఆ పాపాలతో ఆయన బాధలు పడి అందరి పాపాలు పోగొట్టడం అనేది చాలా విచిత్రంగా ఉంది. ఒక రేపిస్ట్ ఉన్నాడు, ఆ రేపిస్ట్ దగ్గర ఆయిలో బియ్యమో అడుక్కొని సాయిబాబా ఆ రేపిస్ట్ పాపాలన్నీ తీసుకొని వాడిని స్వేచ్ఛగా అలా వదిలేస్తే వాడు ఇంకా ఎంతోమంది అమాయకుల యొక్క జీవితాలతో వాడు ఆట ఆడుకుంటాడు. అలా ఈ పాపాలు స్వీకరించడం అనేది అసలు
హిందూ సాంప్రదాయంలో ఎక్కడా లేదు. ఇది కేవలం ఇస్లామిక్ మరియు క్రైస్తవ మతాల్లో ఇటువంటి అబద్ధాలు చెప్పి జనాలని దోచుకున్నారు. అటువంటి కట్టుకథలను ఇంకా ప్రచారం చేస్తూ ఉండడం చాలా విచారకరమైన విషయం. సాయిబాబా గాడ్, చాలామంది సాయిబాబా గారిని దేవుడు అని నమ్మడానికి ఆయన లీలలే కారణం. చాలామంది దంపతులకి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టేలాగా చేశారంట, అండ్ చాలామంది రోగాల నుంచి కాపాడారు, కొంతమంది అయితే చావు నుంచి కూడా కాపాడారంట. అండ్ సాయిబాబా గారు ఇవే కాదు, ఇంకా చాలా చేశారు. ముఖ్యంగా ప్రజలు నమ్మడానికి చేసిన కొన్ని లీలలు చెప్తాను, వినండి. అది మన విఆర్ రాజా గారి యొక్క జ్ఞానం అంతా కూడా బయటపడిపోయింది. సాయిబాబా దేవుడని ప్రజలు ఎందుకు నమ్ముతున్నారనే విషయం అయితే సరిగ్గానే చెప్పారు. ఆయన వ్యాధులు తగ్గించాడు, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టించాడు, ఇంకా కొంతమందిని చావు నుంచి కాపాడారు అని ఇలా రకరకాలుగా అటువంటి వాటి వలన ఆయన దేవుడని అందరూ నమ్మారు. అంతేగాని అసలు ప్రజలకి దేవుడు అంటే ఎవరు అనే విషయం కూడా ఎవరికీ తెలియదు. వాళ్ళకి వాళ్ళ యొక్క కష్టాలు తొలగిపోవాలి. ఇక్కడ విపరీతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు, ఏం నమ్ముకోండి మీ కష్టాలు తొలగిపోతాయని. మిగతా హిందూ దేవుళ్ళ యొక్క అంబాసిడర్స్ ఎవరు అలా ప్రచారం చేయడం లేదు. కాబట్టి ఈయన నమ్ముకున్నారు, వాళ్ళ యొక్క గ్రహచారమో వాళ్ళ యొక్క కర్మఫలమో అవి తగ్గితే అవి సాయిబాబా వాళ్ళ తగ్గాయని నమ్మారు, తగ్గకపోతే మన కర్మ ఇలా ఉందని వదిలేశారు. ఫైనల్గా ప్రచారం ఎక్కువయ్యేసరికి అందరూ ఆయన దేవుడని విశ్వసించడం ప్రారంభించారు. కానీ ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సాయిబాబా గారు నిజంగా ఇన్ని మహిమలు చేశారు, ఇంతమందికి వ్యాధులు తగ్గించారు, చనిపోయిన వాళ్ళని బతికించారు అని బాగా విపరీతమైన ప్రచారం తప్ప దీనికి ఎటువంటి కాంక్రీట్ ఎవిడెన్సెస్ లేవు. మీరు నిజానికి మీరు సత్చరిత్ర పుస్తకాన్ని కనుక ఆమూలాగ్రం పరిశీలిస్తే అసలు మీకు నిజంగా ఆయన వ్యాధులు తగ్గించినటువంటి ఇన్సిడెంట్లో వాళ్ళ యొక్క ఊరు, వాళ్ళ యొక్క పేరు, అసలు ఎప్పుడు తగ్గించారు, ఆ డేటు, టైము, కనీసం ఆ సంవత్సరం కూడా ప్రస్తావించరు. దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది ఇవన్నీ కూడా ఉత్త కట్టుకథలు, ఎటువంటి ఎవిడెన్సెస్ లేని కట్టుకథలు అని. ఆ కట్టుకథల్ని వెయ్యింతలుగా భూతద్దంలో సినిమాల్లో మంచి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్తో మంచి యాక్టర్స్ని పెట్టి బాగా విపరీతంగా ప్రచారం చేశారు. దాంతోపాటు మన హిందూ దేవుళ్ళ యొక్క సాంగ్స్ అన్నీ కూడా కాపీ కొట్టేసి ఎక్కడైతే రామ అని ఉంటుందో అక్కడ సాయి అని పెట్టేసి హిందూ దేవుళ్ళ యొక్క స్తోత్రాలన్నింటినీ కూడా వీళ్ళు కాపీ కొట్టి దాంట్లో ఉండే మన దేవుళ్ళ పేరును సాయితో రీప్లేస్ చేసి విపరీతంగా మార్కెటింగ్ చేయడంతో ఈ మతం, సాయి మతం ముందుకెళ్ళిందే కానీ అది సాయి యొక్క మహిమల వల్ల అయితే కాదు. ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి. నిజంగానే కనీసం ఆ మహిమలు వాస్తవం అయ్యున్నా కూడా నేను కొంతవరకు ఆనందపడేవాడిని, ఎందుకంటే ఆయన దేవుడుగా విశ్వసిస్తున్నందుకు కనీసం వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి షిరిడీకి వెళ్ళి రావాలంటే ఎంత లేదని ఒక ఫ్యామిలీకి 10 నుంచి 15 వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. ఇంత ఖర్చు పెట్టుకుని అంత దూరం వెళ్ళి వాళ్ళు ఈ ఎప్పుడో చనిపోయినటువంటి కుళ్ళి కంపు కొడుతున్నటువంటి ఆ శవాన్ని దర్శించుకొని వచ్చి వాళ్ళకి కనీసం వాళ్ళ కోరికలు నెరవేరినా బాగుండు, కనీసం వాళ్ళకి దానివల్ల నష్టం తప్ప ఎక్కడ కూడా లాభం వచ్చే అవకాశమే లేదు. హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే ఒక శవాన్ని చూసి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేయిందని లోపలికి రాకూడదు. అదే శవం కుళ్ళిపోయిన శవం అయితే ఇంకా ఒక 2-3 సార్లు స్నానం చేసి కనీసం దైవ సన్నిధికి వెళ్ళి పరిహారం చేసుకొని కానీ లోపలికి రాకూడదు. కానీ అలా ఎప్పుడో 100 ఏళ్ల క్రితం సమాధిలో ఉండి కుళ్ళిపోయిన శవాన్ని అందరూ వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడి నుంచి తెచ్చుకున్నటువంటి ఏదో లడ్లు, అక్కడ అమ్మేటువంటి కొన్ని ప్రసాదాలను తీసుకొచ్చి వాటిని ఎంతో అపురూపంగా మనం దేవుణ్ణి ఉంచుకునేటువంటి ప్లేస్లో పెట్టుకొని ఇంకా అందరికీ ప్రసాదం కింద పంచి కనీసం స్నానం చేయకుండా ఇంట్లో వస్తూ ఉన్నారు. దీనివల్ల నాకైతే తెలిసి హిందూ సాంప్రదాయాలను అనుసరించి మనకి ఇంకా చెడే కానీ మంచి అయితే జరగడం లేదు. వినండి, అండ్ మనలో చాలామందికి తెలిసింది ఏంటంటే ఆయన ఉడుకుతున్న ఫుడ్ని చేతిలో తిప్పేవాళ్ళు, అది చాలామందికి తెలిసిందే. అండ్ ఆయన ఉడుకుతున్న ఫుడ్ని చేయి పెట్టి అలా తిప్పేవాడు అంట. అసలు నాకు ఒకటి విషయం తెలివికి అడుగుతాను, ఒక 10 మంది తినేటువంటి ఆహారం ఎంతో పవిత్రంగా ఎంతో శుచి శుభ్రతతో ఉండాలి. అలా
ఆయన స్నానం చేస్తాడు చేయలేదు, ఆయన చెయ్యి ఎక్కడెక్కడ పెట్టాడు, మట్టి ఉండొచ్చు, దుమ్ము ధూళి ఉండొచ్చు, అటువంటి చేత్తో అందరూ తినేటువంటి ఆహారంలో చేయి పెట్టి కలబెట్టడం అనేది అన్హైజెనిక్, అది చాలా తప్పు కూడా, అలా చేయకూడదు. పక్కన వాళ్ళకి పెట్టే ఆహారాన్ని ఎంతో ప్రేమతో ఎంతో శుచి శుభ్రతతో వండాలి. అలా చేయకపోయి ఇలా చేతులు పెట్టి కలబెట్టడం ఏమిటి అందరూ తినే ఆహారంలో, అదే చాలా తప్పు. అసలు నిజంగానే ఆయన అక్కడ చేతులు పెట్టి ఆయన యొక్క మహిమలను ప్రదర్శించాల్సిన అవసరం ఏమిటో నాకైతే అసలు అర్థం కాలేదు. అది బిల్డప్ పూర్తిగా బిల్డప్ కాకపోతే ఇంకేం లేదు. నిజంగా ఆ శక్తి ఉన్నా అది బిల్డప్, దానివల్ల ఎవరికి ప్రయోజనం? ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు అక్కడ మహిమలు చూపించాలి అంతేగాని, అందరికీ బిల్డప్ చూపించేదానికి వేడి వేడి అన్నంలో చేపెట్టి కలబెట్టడం అనేది ఆడంబరాలు చూపించేటువంటి ఒక మాంత్రికుడు పనే కానీ ఇంకొకటి కాదు. కానీ ఇది కూడా పూర్తిగా కట్టుకదే, అంతకుమించి ఏమీ లేదు. ఎందుకంటే మనకి అదే సచ్చరిత్రలో సాయిబాబా ఒకసారి మంటలో చేయి పెట్టి చేయి కాల్చుకొని ఒక ఇంగ్లీష్ డాక్టర్ని పెట్టి వైద్యం చేయించుకున్నాడు, 3 నెలలకు కానీ ఆ కాలిని గాయాలు తగ్గలేదని రాస్తుంది. ఇది వాస్తవం అయితే ఇక్కడ చేయి పెడితే కాలినప్పుడు అక్కడ ఎందుకు చేయి పెడితే కాలిందో నాకు విఆర్ రాజే గారే ఆన్సర్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తూ ఉంది. ఆ వ్యాధి బీభత్సంగా వ్యాపించింది. అప్పుడు సాయిబాబా గారు ఏం చేశారంటే గోధుమలు తీసుకొని ఒక రోల్లో వేసి దంచడం, పిండిలా చేయడం మొదలుపెట్టారంట. భక్తులకు అక్కడ ఉన్న వాళ్ళకి ఏం అర్థం కాల, కానీ సాయిబాబా గారు చేస్తున్నారు కాబట్టి చాలామంది వచ్చి ఆ గోధుమల్ని పిండిలా చేస్తున్నారు. గోధుమ పిండి అయ్యాక ఏం చేశారంటే ఆ భక్తులు ఆ గోధుమ పిండిని ప్రసాదంగా పంచడం మొదలుపెట్టారంట. అప్పుడు సాయిబాబా గారు వచ్చి తిట్టి, ఇలా కాదు, మిమ్మల్ని అసలు పంచడం లేదు, దీన్ని మీరు షిరిడి చుట్టుపక్కల మొత్తం చల్లండి అన్నారంట. అప్పుడు కూడా భక్తులకు అర్థం కాల ఎందుకు చల్లమన్నారా అని. అప్పుడు సాయిబాబా గారు ఏం చెప్పారంటే ఈ గోధుమ పిండి మిమ్మల్ని కలరా నుంచి కాపాడుద్ది అని చెప్పారంట. అబ్బా, ఇప్పుడు కొత్త మహిమ పట్టుకొచ్చారు సాయిబాబా గారి గురించి. కలరా వస్తుంటే గోధుమ పిండితో సాయిబాబా కలరా ఆపేసాడంట. అసలు నిజంగానే మహిమలు అంటే గోధుమ పిండితో పని ఏంటి నాకు అర్థం కాల. ఆయన ఒక మాటతో ఒక సంకల్పంతో కలరా రాకుండా ఆపేయచ్చు, దానికి గోధుమ పిండితో పని ఏంటి? దానికి వేరే వాళ్ళ దగ్గర నుంచి గోధుమలు తెచ్చి దాన్ని పిండి చేసి ప్రజలకిచ్చి దాని చుట్టూ ఊరు చుట్టూ చలించాల్సిన అవసరం ఏమిటో నాకైతే అసలు అర్థమే కావడం లేదు. ఇదంతా ఉత్త కట్టుకథలు డ్రామాలు తప్పితే ఏమీ లేదు. ఆయనకి మహిమలు లేవు, పాడు లేవు. నిజంగానే మహిమలు ఉంటే ఆ గోధుమ పిండి తెచ్చి అందరికీ ఆ గోధుమ పిండిని ప్రసాదంగా ఇచ్చి దాంతో చపాతీలు చేసి అందరి యొక్క ఆకలితో ఉండే వాళ్ళ యొక్క ఆకలి తీర్చాలి. ఆయన మహిమతో మాత్రమే కలరాన్ని నిరోధించాలి. కానీ అదే పుస్తకంలో గోధుమ పిండి చల్లిన తర్వాత కూడా కలరా వచ్చి చాలామంది చచ్చిపోయారని రాస్తుంది. ఈ విషయాలన్నీ దాచిపెట్టేసి ఇలా ప్రజల్ని మోసం చేసి, అదేదో అక్కడ ఆ సాయి సచ్చరిత్రలో ఒక లైన్ రాసుంటుంది అనమాట, గోధుమ పిండితో కలరా నివారించాడు. ఆ ఒక్క లైన్ ఆధారంగా తీసుకొని సినిమాల్లో దాన్ని 100 రెట్లు పెద్దదిగా చేసి కలరా వచ్చి కొన్ని లక్షల మంది చచ్చిపోతున్నట్టు, ఆయన తర్వాత సాయిబాబా గారు గోధుమ పిండి చల్లేసి అందరినీ కాపాడేసినట్టు ఆయన ఏదో సూపర్ మ్యాన్ లాగా సూపర్ హీరో లాగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారనమాట. నిజానికి అసలు ఆ షిరిడి అనే గ్రామమే కనీసం ఒక రోడ్డు మార్గం కూడా లేనటువంటి ఒక అనామక గ్రామం. అక్కడ ఉండే జనాభా కనీసం 200-300కి మించి జనాభా కూడా లేదు అప్పుడు సాయిబాబా గారు అక్కడ ఉన్నటువంటి సమయంలో. అటువంటి గ్రామంలో కలరా రావడం, ఆ గ్రామాన్ని ఈయన రక్షించడం అంత ఉత్త కట్టుకథలు. మరి నిజంగానే ఆయన మహిమాన్వితుడైతే మిగతా గ్రామాలని మిగతా దేశాన్ని కూడా కలరా నుంచి కాపాడితే బాగుండేది. ఆయన కేవలం ఆ గోధుమ పిండితో షిరిడి గ్రామాన్ని ఎందుకు రక్షించినట్టు? ఆయన షిరిడి గ్రామానికే దేవుడా? నిజంగానే షిరిడి గ్రామానికే దేవుడు అయితే మనమందరం ఇప్పుడు సాయిబాబా విగ్రహాలని ఇక్కడ పెట్టుకొని ఎందుకు పూజించాలి? సాయిబాబా ఆంధ్రాలోనో తమిళనాడులోనో లేదా భారతదేశంలోని మిగతా ప్రాంతాల్లో కలరా రాకుండా ఆపలేదుగా. ఆయన కేవలం షిరిడీకే ఆపాడుగా, షిరిడీలో మాత్రమే ఆ బుక్ ప్రకారం. అప్పుడు షిరిడీలో మాత్రమే సాయిబాబాని పూజించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆయన షిరిడీకి మాత్రమే ఆయన మహిమలన్నీ పరిమితం అయ్యాయి. షిరిడీ తప్ప మిగతా భారతదేశంలోని ఏ నగరంలోని వ్యాధులు రాకుండా ఆపలేదు. ఏ నగరంలో ఉన్నటువంటి ఎవరికి కూడా ఆయన యొక్క మహిమలు ఆయన ప్రదర్శించి చూపించలేదు. ఆయన అక్కడ ఏదో తాయెత్తులు కట్టుకుంటూ జీవిస్తూ ఉండే ఒక సామాన్యమైనటువంటి ముస్లిం ఫకీర్ మాత్రమే. అక్కడ చేరినటువంటి కొంతమంది దొంగలు సాయిబాబాని ఒక ప్రాక్సీ నేమ్తో హిందూ సమాజాన్ని మోసం చేసి హిందువులను తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. ఆయన టీచింగ్స్ వల్ల బాగుపడ్డే వాళ్ళే కానీ నష్టపోయిన వాళ్ళు అయితే ఎవరు లేరు కదా.
ఆయన టీచింగ్స్ ద్వారా ఎవరో నష్టపోయిన వాళ్ళు లేరని మరి రాజా గారు అంటూ ఉన్నారు. నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామందిని చూపిస్తారు. అందులో నష్టపోయిన వాళ్ళు మనకు ఆ పుస్తకంలోనే కనిపిస్తారు. ఆయన చెప్పిన చిట్కా వైద్యాలు విని, ఆ చిట్కా వైద్యాలు చేసుకుని ఎంతోమంది తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. అది నెంబర్ వన్. తర్వాత ఆయన చెప్పినటువంటి అల్లా మాలిక్, సబ్కా మాలిక్ కేకు, అల్లా బలాకరేగా అనేటువంటి విషయాలు విని కొంతమంది హిందూ మతాన్ని వదిలేసి అల్లా మాత్రమే నిజమైన దేవుడని ఇస్లాం మతంలోకి వెళ్ళిపోయారు. ఇంతెందుకు సాయిబాబా దేవాలయాలకి వెళ్ళేటువంటి అమ్మాయిలు కూడా లవ్ జీహాది గురయ్యి సాయిబాబా అల్లా మాలిక్ అని చెప్పాడని చెప్పేసి అల్లానే అసలైన దేవుడని మతం కూడా మార్చుకున్నటువంటి అనేక సంఘటనలు ఇప్పటికీ మనకి కనిపిస్తూ ఉంటాయి న్యూస్ పేపర్స్లో. ఆయన టీచింగ్స్ వల్ల బాగుపడ్డే వాళ్ళే కానీ సనాతన ధర్మంలో కూడా మనలోనే దేవుడు ఉన్నాడో నమ్ముతాం. అండ్ ఎవరైతే డివైన్ నాలెడ్జ్ పొందుతారో వాళ్ళు దేవుళ్ళతో సమానం అని కూడా చెప్తారు. మరి ఇంత నాలెడ్జ్ పొందిన సాయిబాబా గారు దేవుడు కాదంటారా? అండ్ ఆయన వచ్చింది లోకంగా చెప్తారు, ఆయన వచ్చినప్పుడు ఏమీ తీసుకోలేదు, ఆయన తన ఫిజికల్ బాడీని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు కూడా ఏది దాచిపెట్టుకోలేదు. సాయిబాబా గారు లోక కళ్యాణం కోసం వచ్చారని చెప్తున్నారు. ఏం కళ్యాణం చేశాడో అది కూడా రాజా గారు సెలవిస్తే బాగుంటుంది. లోక కళ్యాణంకి వచ్చిన వ్యక్తి షిరిడీ చుట్టూ మాత్రమే గోధుమ పిండి చల్లి షిరిడీలో మాత్రమే కలరా రాకుండా ఎందుకు ఆపాడు? లోక కళ్యాణం కోసం వచ్చిన వ్యక్తి చనిపోయే వరకు తమ తల్లిదండ్రుల పేర్లు కూడా చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ తన యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఎవరికీ చెప్పకుండా అనామగడిగా తాయెత్తులు కట్టుకుంటూ రోజు ఒక మేకలను తెచ్చుకొని కోసుకొని మటన్ బిర్యానీ తింటూ తన జీవితం చివరి వరకు ఒక పల్లెటూరు అయినటువంటి షిరిడీలో మాత్రమే ఎందుకు ఉండిపోయారు? నిజంగానే ఆయన అవతార పురుషుడైతే భారతీయుల్ని, హిందువుల్ని, మానవ జాతిని రక్షించడానికే వచ్చినటువంటి ఒక మహానుభావుడైతే ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ఎంతోమంది ఈ భారతీయుల్ని నానా హింసలకు గురి చేస్తూ ఉంటే స్వాతంత్రం ఎందుకు తీసుకురాలేదు? కనీసం బ్రిటిష్ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను ఎందుకు అరికెట్టలేదు? అవన్నీ కూడా రాజా గారు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అవతార పురుషుడని ఆయన డిక్లేర్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఉత్త కట్టుకథలు తప్ప మరేమీ లేదు. హిందువులు ఇటువంటి అబద్ధాల నుంచి తమను తాము తమ ఫ్యామిలీస్ని రక్షించుకోవాల్సిన టైం వచ్చింది. ఒక దైవ సమానుడు ఎలా బ్రతకాలో ఆయన అలాగే బ్రతికారు. సో ఇక సాయిబాబా, ఓహో, అంటే ఒక దైవ సమానుడు సమానుడు ఎలా బ్రతకాలో అలా బ్రతికి చూపించారని ఈయనే సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నాడు. అసలు ఈయన ఎప్పుడైనా సాయిబాబా గారిని చూశాడా? ఈయన ఎప్పుడైనా ఆయన ఎలా జీవించాడు, ఆయన ఏం చేశాడని చూసారా? ఏమీ తెలియదు. ఆయన నమ్ముకున్నాడు, ఆయన యొక్క పర్సనల్ నమ్మకాన్ని మంచి తీయని మాటలు చెప్తూ ఎంతోమంది అమాయకులైన హిందువుల యొక్క తల మీద బలవంతంగా రుద్దుతూ ఉన్నాడు. దీన్నే ప్రాపగేషన్ అంటారన్నమాట. ఇలా ప్రజల్ని మంచి మాటలు చెప్పి మోసం చేస్తూ ఉన్నారు. ఆయన మోసపోయాడు, ఆయన మోసపోవడంతో ఇంకా అందరినీ కూడా మోసం చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకొక మాట అన్నారు, అందరిలో దేవుడు ఉంటాడు అని. అందరిలో దేవుడు ఉంటే ఇప్పుడు మనం రేపు విఆర్ రాజా కూడా దేవాలయాలు కట్టాలా? ఆయనకేదో సాయిబాబాకి ఏదో డివైన్ నాలెడ్జ్ వచ్చింది అని చెప్పాడు. ఏమి నాలెడ్జ్ వచ్చింది ఆయనకి? ఏమి నాలెడ్జ్ వచ్చిందో నాకైతే తెలియదు. ఆయన చెప్పింది మూడు ముక్కలే, అల్లా మాలిక్, అల్లా మాత్రమే దేవుడు అని. అది ఖురాన్లోనే రాస్తుంది. ఇంకా ఆయన కొత్తగా చెప్పింది ఏంటి నాకైతే అర్థం కాలేదు. మరి ఇలా ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడంటే ఇంక అందరికీ దేవాలయాలు కట్టుకుంటూ పోవాలా మన దేవుళ్ళందరినీ తీసేసి? బాబా గారు దేవుడా దేవుడు కాదా అనే డిబేట్ అనేదే అనవసరం. అంటే అది డిబేట్ అనేది అనవసరం అంటే సాయిబాబా దేవుడా కాదా అని మీరెందుకు వీడియో చేయడం? ఈ డిబేట్ని మనం మన యొక్క హిందూ మత పెద్దలకు వదిలేస్తే సరిపోతుంది కదా. సామాన్య ప్రజలకి మనం గైడెన్స్ ఇచ్చేటువంటి ఒక పొజిషన్లో అయితే మీరు లేరు. మీరేదో ఫ్యాక్ట్స్ చెప్పుకుంటున్నారు, ఫ్యాక్ట్స్ చెప్పుకుంటే సరిపోతుంది. మిగతా వాళ్ళు ఏ ఛానల్స్ చేసుకుని ఆ ఛానల్స్ రన్ చేసుకుంటే సరిపోతుంది. మరి మీరెందుకు ఇలా ప్రజలందరికీ కూడా సాయిబాబా దేవుడే అని ఘంటాపదంగా చెప్పి సాయిబాబాని ఎలివేట్ చేయడం? ఆయన దేవుడు అనుకునే వాళ్ళకి దేవుడు, గురువు అనుకునే వాళ్ళకి గురువు, అండ్ ఏది కాదు అనుకునే వాళ్ళకి అంతే. ఆయన పూజ మరి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనుకోనిస్తే పోలేదు. మీరెందుకు సాయిబాబా దేవుడు అని కన్ఫర్మ్ చేయడం ఈ వీడియోలో? చూడడంలో తప్పలేదు, ఆయన గురించి తెలుసుకోవడం, ఆయన బయోగ్రఫీ గురించి తెలుసుకోవడంలో కూడా తప్పులేదు. ఆయన బయోగ్రఫీ గురించి తెలుసుకోవడం తప్పని ఎవరో చెప్పడం లేదు. ఆయన్ని ఒక హిందూ దేవాలయం కట్టి ఒక హిందూ దేవుడిగా పూజించమని, హిందూ దేవుళ్లతో సమానంగా హిందూ దేవుళ్ళ విగ్రహాలను ఆయన కాళ్ళ కింద పెట్టడం తప్పనే మేము అంటూ ఉన్నాం.
ఇక్కడ మీరు పక్కన చూస్తుంది మా టీం నేర్పించే ఫ్రీ స్టాక్ మార్కెట్ కోర్సు. మళ్ళీ దీంట్లో ఈ వీడియోలో మళ్ళీ స్టాక్ మార్కెట్ ప్రమోషన్ ఒకటి. ఇంతకీ ఈ వీడియోలో ఏదో ఒక విధంగా పైన చాలా తంటాలు పడి పైన తలకిందులై మరి సాయిబాబా దేవుడు అని విఆర్ రాజాగా నిర్ధారించారు. ఈ విఆర్ రాజాగా యొక్క క్రెడెన్షియల్స్ ఏమిటి? ఈయన ఏ శాస్త్రాలు చదివారు? ఈయనకి హిందూ ధార్మిక గ్రంథాల్లో, హిందూ పురాణాల్లో, ఉపనిషత్తుల్లో కనీసం ఒక బేసిక్స్ అయినా తెలుసా? నిజంగా ఏ సాయిబాబా దేవుడు అని నిర్ధారించే ముందు దేని ప్రకారం దేవుడు అనేది శాస్త్ర ప్రమాణం చూపించాలి కదా. అటువంటివి ఏమీ లేకుండా ఆయన నేను నమ్ముకున్నాను, మీరందరూ కూడా నమ్మండి అని చెప్పడం ఎలా ఉందంటే, నేను ఒక బురద గుంట్లో పడ్డాను, నాకు బురదైంది, మీరెందుకు బురదగుంట్లో పడాలి, పడకుండా ఉండాలి, నేను పడ్డాను కదా, మీరందరూ కూడా దూకండి, మీరందరూ కూడా బురద పూసుకోండి అని చెప్పినట్టుగా ఉంది. కాబట్టి ఏది వాస్తవం అనేది ప్రజలే ఆలోచించి తెలుసుకోవాలి. హరి ఓం తత్సత్.